हाय अंडी नमस्ते वेलकम टू भवानी पाठशाला स्मार्ट पेट नैन भवानी वीडियो मन ट्यूबेक्टमी आपरेशन अंटे ट्यूबेक्टमी आपरेशन एवरी चस्ो अमनकंदी प्रति ओखर कदा ट्यूबेक्टमी आपरेशन अंटे लेडीस की चेसे फैमिली प्लानिंग आपरेशन अन्ट सो इवेस्तार अमनकंदमें ट्यूबेक्टमी आपरेशन की मन की आर रकल पद्धत का इंद्र डाक्टर्स मेन రెండు మాత్రమే ఫాలో అవుతారు అసలు ఈ ఆరు పద్ధతులు ఏంటి అనేది ఒకసారి చెప్తానండి లాప్రోస్కోపీ లెపరోక్టమీ మినీ లాప్రోస్కోపీ హిస్టెరోస్కోపీ అండ్ వజైనల్ అప్రోచెస్ ఈ ఆరు పద్ధతుల్లో మనకి డాక్టర్స్ రెండు మాత్రమే మెయిన్గా ఫాలో అవుతారు అది వచ్చేసి లాప్రోస్కోపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెపరోక్టమీ అన్నది ఎవరికి చేస్తారు అంటే ఎవరికైతే సిజేరియన్ ఆపరేషన్ జరుగుతుందో అప్పుడు మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేమంటారా లేదా మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఉంచుకుంటారని డాక్టర్స్ అడిగి అప్పుడు చేసేదన్నమాట అంటే ఎలాంగ్ విత్ సి సెక్షన్ మనకి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోతుందన్నమాట ఇది మెయిన్గా ఎవరికి చేస్తారంటే ఎవరికైతే ఇద్దరు పిల్లలు పుట్టేస్తారో అప్పుడు మీరు మూడో ప్రెగ్నెన్సీకి ఉంచుకుంటారా లేదా మీకు ఇప్పుడే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేమంటారా అని డాక్టర్స్ అడిగి వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆ ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేస్తారన్నమాట నేనైతే ఈ లెపరోక్టమీ పద్ధతి ద్వారానే నేను ట్యూబెక్టమీ ఆపరేషన్ చేపించేసుకున్నాను ఇది ఒక పద్ధతి అలాగే రెండు వచ్చేసి లాప్రోస్కోపీ మనకి ఈ లాప్రోస్కోపీ ఎవరికి చేస్తారంటే ఎవరికైతే నార్మల్ డెలివరీస్ అవుతాయో వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత రికవరీ అయిన తర్వాత అంటే 2 మంత్స్కో లేకపోతే 3 మంత్స్కి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు చేపించుకోవాలనుకుంటే అప్పుడు వెళ్ళి డాక్టర్సే మాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కావాలి అని అడుగుతారో అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ చేస్తారన్నమాట మనకి ఉండడానికి 5-6 రకాల పద్ధతులు ఉన్నాయి కానీ ఈ లాప్రోస్కోపీనే డాక్టర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా తక్కువ టైంలో మనకు ఆపరేషన్ అయిపోతుంది అలాగే రికవరీ టైం కూడా చాలా త్వరగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ పద్ధతిలో ఎలా చేస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి లాప్రోస్కోపీ పద్ధతిలో ఎవరైతే పేషెంట్ చేపించుకోవాలని వెళ్తారో వాళ్ళకి వాళ్ళ యొక్క పొట్టపైన చిన్న చిన్న గాట్లలాగా కట్ చేస్తారన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ని ఒక కట్ ద్వారా ఒక హోల్ ద్వారా లోపలికి పంపిస్తారు ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది కంప్యూటర్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అలాగే ఆ ఇన్స్ట్రుమెంట్స్కి చివరన చిన్న కెమెరా అనేది ఫిక్స్ చేయబడుతుందన్నమాట అది లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇమేజ్ అంతా డాక్టర్కి కనిపించేలాగా ఫొటోస్ని పంపిస్తూ ఉంటుంది సో దాని ద్వారా డాక్టర్స్ మన యొక్క యూట్రస్ ఎక్కడుంది ఫిలోపియన్ ట్యూబ్స్ ఎక్కడున్నది అన్నది డాక్టర్స్ అబ్జర్వ్ చేసి అప్పుడు మనకి ఎనదర్ ఇన్స్ట్రుమెంట్ని పంపించి ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేస్తారన్నమాట యూజువల్గా డాక్టర్స్ ఏం చేస్తారు అంటే రెండు ఫిలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసేస్తారు లేదా రెండు ఫిలోపియన్ ట్యూబ్స్ని క్లిప్స్ ద్వారా బ్లాకింగ్ అన్నది చేస్తారన్నమాట ఇలా ఫిలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసేయడం ద్వారా ఎక్కన్నది ఫిలోపియన్ ట్యూబ్స్లోనికి వచ్చినా ఇక్కడ కట్టింగ్స్ ఉండడం వల్ల అది స్పెర్మ్ వరకు రీచ్ అవ్వలేదు స్పెర్మ్ వచ్చి ఎగ్ వరకు రీచ్ అవ్వలేదు సో దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట లేదా బ్లాకేజెస్ని క్రియేట్ చేయడం ద్వారా ఎగ్ అన్నది ఫిలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళినా అక్కడి నుంచి స్పెర్మ్ వరకు రీచ్ అవ్వలేదు స్పెర్మ్ వచ్చి ఎగ్ వరకు రీచ్ అవ్వలేదన్నమాట సో ఈ విధంగా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట సో ఇలాగ డాక్టర్స్ ఆ ఇన్స్ట్రుమెంట్ని లోపలికి పంపించి అయితే ట్యూబ్స్ని కట్ చేసేస్తారు లేదా ట్యూబ్స్ రెండు క్లిప్స్ పెట్టేసి బ్లాకేజెస్ అనేది క్రియేట్ చేసేస్తారన్నమాట ఇది ట్యూబెక్టమీ అంటే ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే ట్యూబల్ లైగేషన్ అనేది 5 రకాల పద్ధతుల్లో చేస్తారు అవి ఏంటన్నది చూద్దామండి అంటే డాక్టర్స్ ఒక్కసారి కెమెరా ద్వారా మనకి ఎక్కడ ఫిలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసిన తర్వాత 5 రకాల పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ఫాలో అవుతారన్నమాట అది ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి పోలార్ కోయాగ్యులేషన్స్ ఈ బైపోలార్ కోయాగ్యులేషన్స్లో డాక్టర్స్ ఎలక్ట్రికల్ కరెంట్ని పంపించి మన యొక్క ట్యూబ్స్ని కట్ చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి మోనోపోలార్ కోయాగ్యులేషన్స్ ఇందులో మనకి డాక్టర్స్ ఎలక్ట్రికల్ కరెంట్ని పంపిస్తారు అలాగే దాంతోపాటు ఫిలోపియన్ ట్యూబ్స్ని ఇంకా ఎక్కువగా డ్యామేజ్ చేయడం కోసం వాళ్ళు రేడియేషన్స్ను కూడా పంపిస్తారు ఇది చాలా రేరు పెద్ద ఎక్కువగా చేయరన్నమాట అలాగే థర్డ్ వచ్చేసి ట్యూబల్ క్లిప్ ఫిలోపియన్ ట్యూబ్స్ని పర్మినెంట్గా బ్లాకేజెస్ని చేయడం కోసం ట్యూబ్స్కి రెండింటికి మధ్యలో క్లిప్స్ అన్నవి పెట్టేస్తారన్నమాట నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ట్యూబల్ రింగ్ ఈ ట్యూబల్ రింగ్ ప్రొసీజర్లో ఏం చేస్తారంటే ఫిలోపియన్ ట్యూబ్స్ని సెలాస్టిక్ బ్యాండ్ ద్వారా కంప్లీట్గా మూడివేసేస్తారనమాట అది ఫోర్త్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఫింబ్రాక్టమీ అంటే ఏంటంటే మనకి ఫిలోపియన్ ట్యూబ్స్కి ఫింగర్ లైక్ స్ట్రెచెస్ ఉంటాయి కదా వాటిని డాక్టర్స్ కంప్లీట్గా కట్ చేసేస్తారనమాట ఇలా కట్ చేసేయడం వల్ల మనకి డైరెక్ట్ బావరీస్ నుంచి ఎగ్ అన్నది ఫిలోపియన్ ట్యూబ్స్లోనికి వచ్చే ఛాన్సే ఉండదన్నమాట సో ఇంకా మనకి ఆ ఎగ్ అన్నది ఫిలోపియన్ ట్యూబ్స్కి రిసీవ్ చేసుకునేదే ఉండదు కాబట్టి మనకి ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అన్నది ఉండదన్నమాట అంటే ఏంటంటే ఈ ఫింబ్రాక్టమీ అంటే ఏంటంటే ట్యూబ్స్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది ఓవరీస్ అన్నమాట
సో ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారన్నది అర్థమైంది కదండి. మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయినా సరే మీకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి నార్మల్గానే వస్తాయి, కానీ మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు అంతే. సో ఈ వీడియోలో నేనైతే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.